హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ వీడియోలో అయితే టీఎస్ ఎంసెట్ రిజల్ట్స్ సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు నాది చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం ఫలితాలు ఆగస్టు 25న విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు విడుదల కానున్నట్లు సమాచారం. ఈ నెల 4, 5, 6 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్ పరీక్షలు జరిగాయి. వ్యవసాయ, ఫార్మా, ఎంసెట్ ఫలితాలను వీటి తర్వాత వెల్లడించనున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 30 నుంచి ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిల్ నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించిన విషయం తెలిసిందే. ఎంసెట్ ఇంజనీరింగ్ షెడ్యూల్ ఇదే. తెలంగాణ ఎంసెట్ 2021 ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఖరారైంది. తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టీఎస్ ఎంసెట్ 2021 మొదటి దశ ప్రవేశాల కౌన్సిలింగ్ ఆగస్టు 30వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, ప్రవేశాల కమిటీ సభ్యులు సమావేశం ఇటీవల షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆన్లైన్లో రుసుము చెల్లించి ధృవపత్రాల పరిశీలనలకు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 4 నుంచి 11 వరకు అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన ప్రక్రియ జరుగుతుంది. సెప్టెంబర్ 4 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. సెప్టెంబర్ 15న ఇంజనీరింగ్ మొదటి విడత సీట్లు కేటాయిస్తారు. సెప్టెంబర్ 15 నుంచి 20 వరకు విద్యార్థులు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. కాగా 2వ విడత కౌన్సిలింగ్ తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని నవీన్ మిత్తల్ పేర్కొన్నారు. ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కుదిరితే ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అయితే ఫాలో అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.